మీకు తెలుసా ఒక టూల్ మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందో ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని? అవును, ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఫిబొనాచి రీట్రేస్మెంట్ గురించి. యూజువల్లీ 23.6%, 38.2%, 50%, 61.8% అండ్ 78.6% ఇవి ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్. అసలు ఇది ట్రేడింగ్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు క్లైంబ్ అయితే అప్పుడు అది స్ట్రాంగ్ అప్ ట్రెండ్. బట్ ఏది ఫరెవర్ స్ట్రైట్ గా వెళ్ళదు కదా, 200 రూపీస్ హిట్ అయిన తర్వాత స్టాక్ పుల్ బ్యాక్ అవ్వడం మొదలవుతుంది. That's where Fibonacci comes in. ఇప్పుడు మీ ట్రేడింగ్ చార్ట్ ఓపెన్ చేసి ఫిబొనాచి టూల్ ని సెలెక్ట్ చేయండి. లోయెస్ట్ పాయింట్ 100 రూపీస్ నుంచి హైయెస్ట్ పాయింట్ 200 రూపీస్ వరకు డ్రా చేయండి. టూల్ ఆటోమేటికలీ రీట్రేస్మెంట్ లెవెల్ ని చార్ట్ లో ప్లాట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కీ లెవెల్స్ ని చూడండి. 23.6% లెవెల్ ఇస్ ఈక్వల్స్ టు 180.72 రూపీస్. 38.2% లెవెల్ ఇస్ ఈక్వల్స్ టు 161.80 రూపీస్. 50% లెవెల్ ఇస్ ఈక్వల్స్ టు 150 రూపీస్. 61.8% లెవెల్ ఇస్ ఈక్వల్స్ టు 138.20 రూపీస్. ఇవి పొటెన్షియల్ సపోర్ట్ జోన్స్. స్టాక్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఇప్పుడు స్టాక్ 161.80 రూపీస్ పడితే అండ్ రివర్సల్ సైన్స్ చూపిస్తే, లైక్ బుల్లిష్ క్యాండిల్ ఇది హై వాల్యూమ్, అది మీ ఎంట్రీ సిగ్నల్. ఒకవేళ 61.8% బిలో బ్రేక్ అయితే ట్రెండ్ వీక్ అవ్వచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి. కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి విచ్ టూల్ షుడ్ వీ డీకోడ్ నెక్స్ట్.